విమర్శ అంటే ఇలా ఉండాలండి, హుందాగా ఉండాలి, దమ్ముగా ఉండాలి. కానీ పెళ్ళాల జోలికి, ఇంట్లో వాళ్ళ జోలికి ఎందుకు? అది అది మీరు కరెక్ట్గా విమర్శించారు. ఆరోపణ చేయండి, నువ్వు డబ్బులు తీసుకున్నావు, అమ్ముడు పోయావు, నువ్వు అమ్ముడు పోయే వ్యక్తివి, ప్యాకేజీ స్టార్వి, మీ ఇష్టం, ఏదైనా మాట్లాడండి, తప్పలేదు. కానీ కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? మూడో వైఫ్ కూడా విడాకులు ఇచ్చేశారు, నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారు, ఇలాంటి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? రవిశంకర్ గారు, ఒక పరిపాలన చేసేవాడైనా, పది మందికి ఆదర్శంగా బతకాలన్నా మనం రాముడు గుళ్ళు, ప్రతి ఊరికి రాముడు గుళ్ళు, ప్రతి ఇంట్లో రాముడు గుడ్డలు ఎందుకు పెట్టుకుంటామండి? మనం ఆయనలాగా ఆదర్శవంతంగా ఉండాలని పెట్టుకుంటాం, అంతే కదా. కృష్ణుడు ఫోటోలు ఉన్నాయి ఎక్కువ, లేదా అందరు కృష్ణుని ఆరాధిస్తారా? రాముడు ఎందుకురా అంటే, ఏకపతి అవుతాడు, రాజ్యాన్ని బాగా పరిపాలించాడు, ఒక తండ్రి మాట కట్టుబడి ఉన్నాడు అని చెప్పి ఆయన ఆయన మనం ఆదర్శంగా తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ దేంట్లో ఆదర్శంగా తీసుకోవాలండి? నేను కొడతా, నేను తాట తీస్తా, మిమ్మల్ని సర్టిఫికెట్ టేబుల్ కింద కూర్చోబెడతా, మీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని అని ఆయన మాట్లాడటము, అదే విధంగా చెప్పులు చూపించడము, అదే విధంగా ఒకే పార్టీకి టార్గెట్ చేస్తూ మాట్లాడటము, ఈయన నిలకడలేని మనస్తత్వం ఏ విధంగా నిలకడ లేకపోతే, వినండి ఒకసారి, నిలకడ లేకపోతే, ఆయనకి వ్యూహం లేకపోతే మళ్ళీ ఓడిపోతారు, అంతే కదా అయ్యేది. ఆయన ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటారని చెప్తున్నారు. అది వాళ్ళ పార్టీ, అది అది వాళ్ళ ఇష్టం కదా. అది పార్టీ, వాళ్ళ వ్యూహాల్లో లోపాలు ఉండొచ్చు, వ్యూహాత్మక తప్పిదాలు చేయవచ్చు గతంలో చేసినట్టుగా. అది వాళ్ళ ఇష్టం, పార్టీ వరకు, పార్టీ వరకు వాళ్ళ ఇష్టం. ఏదైనా ఎవరితో కలుస్తారో, ఎవరితో కలుస్తారో, ఎన్ని ఎన్ని సీట్లకు కలుస్తారో, సీఎం పదవి ఆఫర్ చేయకపోయినా కలుస్తారో, అది వాళ్ళ ఇష్టం అండి. మా కార్యకర్తలు, మా నాయకులు చొక్కాలు, ప్యాంట్ తరితరం కొడతాం, రాయొచ్చా? అది రాజ్యాంగంలో ఉందా? ఇవన్నీ మాట్లాడచ్చు ఆయన, మేము మాట్లాడేది మాత్రమే తప్పు వచ్చిందా? మీరు కూడా అలాగే చేయండి. మీరు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా చెప్పిన తర్వాత కొడాలి నాని స్పందించారు, పేరుని నాని స్పందించారు, అంబటి రాంబాబు స్పందించారు, గుడివాడ అమర్నాథ్ స్పందించారు, అందరూ స్పందించారు కదా. పేరుని నాని పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపిస్తే, పేరు నాని రెండు చెప్పులు చూపించారు. ఓకే, అది ఓకే, బాగుంది, దెబ్బకి దెబ్బ కరెక్ట్ గా సమాధానం ఇచ్చారు, తప్పేం కాదు దానికి. కానీ ఫ్యామిలీని తీసుకురావడాన్ని చాలా మంది అబ్జెక్ట్ చేస్తున్నారు. నా పాయింట్ మీకు అర్థం కాలేదనుకుంటా. వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు వెళుతూ ఉన్నారు? ఒక నిమిషం వేణుగోపాల్ గారు, నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తే, నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తే వాళ్ళ ఇంట్లో కెమెరాలు పెడితే ప్రతి ఒక్కళ్ళ భాగవతం బయటపడుతుందండి, ప్రతి ఒక్కళ్ళ భాగవతం బయటపడుతుంది. నేను ఎక్కువ మాట్లాడలేను దీని గురించి. ఎవరి ఇంట్లో విషయాలు కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవ్వడం వల్ల ఈ బంధం వచ్చింది. ఈరోజు ఎవరి ఇంట్లో విషయాలు కానీ, అది సామాన్యుడైనా లేకపోతే రాజకీయ నాయకుడైనా లేకపోతే ఎవరికైనా, ఏ వ్యక్తికైనా అనేది పర్సనల్ ప్రైవేట్ అనేది ఉంటాయి, దాని గురించి మాట్లాడకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఈయన ఏదైనా మాట్లాడుతున్నాడు, ఈయన పంచిలిప్పి కొడతానంటాడు, అదే ఆయన ఏం మాట్లాడాడో దానికి కరెక్ట్ గా సరిపోయేలా రియాక్షన్ ఇవ్వండి. ఫ్యామిలీస్ జోలికి వెళ్ళొద్దని ఇక్కడ చెప్పేది. నేను నా డిబేట్ లో క్రాస్ టాక్ ఎలా చేయనండి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఆగండి ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, క్రాస్ టాక్ చేయడం వల్ల ఉపయోగం లేదండి. క్రాస్ టాక్ చేస్తే జనాలకు అర్థం కాదండి, మేము మాట్లాడేది నాకే అర్థం కావట్లా. అర్థవంతమైన చర్చ చేద్దాం. ఒక తప్పును తప్పు అని చెప్పే ప్రయత్నంలో మనం తప్పు చేయొద్దు. బాలగౌడ గారు జాయిన్ అయ్యారు కాస్త లేటుగా. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తప్పించే ఒక నాయకుడు. ఏమంటే అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి అధికారంలోకి రాకూడదు అని చెప్పి ప్రయత్నం చేసే బాలకోటయ్య గారు. బాలకోటయ్య గారు నమస్కారం. మీరు బహుజన జేఏసీ అధ్యక్షులు, దళితుల హక్కుల కోసం పోరాటం చేసే ఒక వ్యక్తి, అంతే కదా?
సో అలాంటి దళితుల్ని ట్రంప్ కార్డుగా వాడుకుని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గతంలో చేశారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ, ఒక ఒక చర్చ అయితే నడుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి ఈ మధ్య కాలంలో జాయిన్ అయ్యి అధికార ప్రతినిధిగా నియమించబడ్డ మహాసేన